హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చిక్కుడుకాయలతోనే మసాలా కూర చేశాను, చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా దీన్ని తయారు చేశాను. ఇది ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా? ఓకేనా? ముందుగా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే పందిరి చిక్కుళ్ళు అని అంటున్నట్టిని, ఇవి ఏంటంటే సూపర్గా ఉంటాయి అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ఈ విధమైనటువంటి ఈ కూరకి ఏంటంటే ఎంత లేత తీసుకుంటే అంత బాగుంటుంది అన్నట్టు. ముదురుగా ఉండాలంటే ఆ గింజ బాగా ముదిరిన తర్వాత అయితే ఒక మటన్ కూరలోకి బాగా సెట్ అవుతాయి, తప్ప లేతగా ఉంటే మాత్రం ఈ కూరలోకి సూపర్గా ఉంటాయి అన్నట్టు. అటువంటి కాయలని తీసుకోవాలి. చూడండి, ఇవి ఇరిసేటప్పుడు ఏంటంటే వీటికి సైడ్లో నార ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఇరుస్తూ ఆ నారని తీయాల, కటక్కని ఇరిసేయకుండా. ఈ టైప్లో ఏంటంటే రెండు వైపులా నారని తీయాల, ఇది మాత్రం కరెక్ట్గా చేసుకోవాలి. అది మనం తినేటప్పుడు ఆ పీస్ అన్నది నోటికి అడ్డపడతా ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా మనం ఇంకొకటి గమనించాల, వీటిల్లో అక్కడక్కడ ఆకు పురుగులు, పచ్చ పురుగులు అలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఇది మనం ఇరుసుకునేటప్పుడే వీటిని గమనించి అవి ఏమైనా ఉంటే తీసి పడేయాలి. ఈ టైప్లో ఏంటంటే మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే కూర సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకునేసి అందులో లీటర్ లీటర్నర వరకు నీళ్లు పోయాలి. నీళ్లు దేనికంటే ఇప్పుడు మనం ఏదైతే ఇరిసి పెట్టుకున్నామో చిక్కుడుకాయ ముక్కలు, వాటిని దాంట్లో వేసి బాగా ఉడకబెట్టడానికి. అందుకోసం అవి ఎన్ని మనమైతే కాయలు తీసుకుంటామో దానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. మీదకించి ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసి కొద్ది అట్ట కలబెట్టి మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడకనివ్వచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి ఎలా ఉడికాయన్నది. దాన్ని బట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలన్నా సరిపోతాయి అన్నది మనకు అర్థమవుతుంది. ఇవి లేతాయి కాబట్టి నేను చెప్పిన టైంకి కరెక్ట్గా ఉడికిపోతాయి అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ ఉడికిన వాటిని తీసి ఒక జాలిగింటిలోకి మనం తీసి పెట్టుకుందాం. అప్పుడేమవుతుందంటే ఆ నీళ్లు మొత్తం కూడా ఒడిసిపోతాయి అన్నట్టు. అందుకనే సిల్లిల్లీస్ అలాంటివి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి కొద్దిగా నూనె వేసి ఒక స్పూను పచ్చెనగలు, ఒక స్పూను వేరుశనగ పప్పు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, చిన్నగా చెక్క, 3 లవంగాలు, ఎండి కొబ్బరి ఏంటంటే ఒక చిన్న కప్పు నిండా తీసుకునేసి వీటిని అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని ఏంటంటే ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు తీసుకునేసి, అంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు, అంతమంది ఉన్నా సరిపోతుంది. ఆ చింతపండుని అందులో వేసి ఇవన్నింటిని కూడా బాగా ఈ టైప్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇవి వేసినాక వీటిని ఏం చేయాలంటే బాగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి ఇందులో నూనె వేసుకుందాం. ఒక స్పూను మందం నూనె వేసాక దాన్ని కాస్త కాగనిచ్చి ఒక స్పూను మందం తాలింపు గింజలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకునేసి విధంగా మధ్యలోకి ఇరిసి వేసుకునేసి ఇప్పుడు సన్నగా చిన్నగా తరుక్కున్న 2 ముక్కలను అందులో వేసుకునేసి ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త కరివేపాకును కూడా అందులో వేసుకుందాం. వేసాక ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపును తీసి అందులో వేస్తే ఏంటంటే ఈ ఎర్రగడ్డలు ఏంటంటే వేగటానికి సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇవి తొందరగా వేగతాయి అన్నట్టు. ఈ టైప్లో కలబెడుతూ వేగనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి ఒక 2 లేదా 3 గడ్డల్ని వేసుకునేసి మీదకించి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు వీటిని బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ టైప్లో ఉంటే సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టమోటాలు ఇవన్నీ ఎలా వేగాయో ఒకసారి చూసుకునేసి అడుగు అంటకుండా కలబెట్టి మీదకించి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను సరిపోతుంది వేసి ఇది అడుగు అంటకుండా బాగా కలబెడుతూ వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలా పొడిని అందులో వేసి పేస్ట్ని వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఈ పేస్టు ఎంత బాగా మనం కలుపుతూ వేగనిస్తామో అంత రుచి వస్తుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే
ఇది అడుగంటకుండా సూపర్గా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. రెండు చెంచాల లేదా మూడా, అది మన ఇష్టం. ఓకేనా, దాన్ని బట్టి మనం వేసుకునేసి దీన్ని కూడా బాగా కలుపుతూ ఈ టైప్లో నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ చిక్కుడు దెబ్బల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల మొత్తానికి ఈ పేస్ట్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాస్త అలా మగ్గనిచ్చి ఇప్పుడు నీళ్లు ఒక గ్లాస్ నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు, అది మన ఇష్టం, ఎన్ని అవసరం ఉంటే అన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ సూపు అవసరం ఉండదు కాబట్టి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకునేసి ఎంత అవసరమో అంత వేసేసి కాస్త అలా కలిపి మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల దాకా అయితే బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే పులుసు చిక్కబడుతుంది, ఎందుకంటే దెబ్బ ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. పులుసు చిక్కబడినాక మీదకించి కొత్తిమీరను అలా చల్లుకునేసి కాస్త అలా కలబెట్టేసి ఒక్కసారి చెక్ చేసుకోండి మనకి పులుసు ఎంత అవసరం ఉంటుంది. అట్లా చూసుకున్నాక ఇప్పుడు ఒక్కసారి తింటే ఏమన్నా ఉంటుంది, సూపర్గా ఉంటుందంటే ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.